అభిమాన సోదరులారా, ఈ రోజు మనం ప్రవక్త మూసా అలైహిస్సలాం గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో జరిపిన సంభాషణ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎవరు? ప్రవక్త మూసా అలైహిస్సలాం. ప్రవక్త మూసా అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో 2 సార్లు సంభాషించారు. ప్రవక్త మూసా అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో 2 సార్లు అల్లాహ్ సుబ్హానహు వ తాలా సంభాషించారు. కనుక ఒకసారి ఎప్పుడైతే ఆయన యమన్ నుండి తిరిగి వస్తూ తన యొక్క కుటుంబ సభ్యులతో పాటు ఓ అడవి ప్రాంతంలో రాత్రి సమయాన దూరాన ఒక మంట కనబడితే, మీరు ఇక్కడే వేచి ఉండండి, నేను వెళ్ళి అక్కడి నుంచి మంటనైనా తీసుకువస్తాను, లేదంటే బహుశా అక్కడ నాకు ఏదైనా మార్గదర్శనం ఏదైనా లభించవచ్చు అని మాట చెప్పి అక్కడి నుంచి ఆయన బయలుదేరారు. అయితే ఆ మంట ఏదైతే కనబడిందో సరేనా, దాన్ని సమీపించే కొద్దీ అది ఒక వృక్షం, సరేనా, ఒక పెద్ద వృక్షం. ఆ వృక్షం ఆవల నుండి శబ్దం వచ్చింది. ఏమని? ఫహ్లనాలే, ఓ మూసా, నీ యొక్క చెప్పులను నువ్వు తీసివే, ఇన్నక బిల్వాదిల్ ముఖద్దసితువా, ఇన్నక బిల్వాదిల్ ముఖద్దసితువా, నువ్వు పరిశుద్ధమైన లోయలో ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు? పరిశుద్ధమైన లోయలో ఉన్నావు. కనుక చెప్పులు తీసేసి మూసా అలైహిస్సలాం వారు వెళ్ళారు. అక్కడ మూసా అలైహిస్సలాం వారికి దైవదూత యొక్క బాధ్యతలు మోపబడ్డాయి. అలాగే 2 మహిమల్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా మూసా అలైహిస్సలాం వారికి ప్రసాదించారు. అందులో ఒక మహిమ ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు ప్రశ్నించాడు, నీ కుడి హస్తంలో ఏముంది అంటే, నా కుడి హస్తంలో కర్ర ఉంది, తన ఆ కర్రతోటి నేను జీవాల్ని అంటే గొర్రెల్ని తోలుతాను, అలాగే ఏదైనా అవసరం ఉంటే ఆకురికి ఇప్పుడు రాల్చి వాటికి వేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు దాన్ని ఆనుకొని నిలబడతాను కూడా అని మూసా అలైహిస్సలాం వారు సెలవిచ్చారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా సరే ఆ చేతిలో ఉన్న కర్రను విసిరేయనగా, కర్రను విసిరేయగానే అది మహాసర్పమైంది. అది మహాసర్పం అంటే వివరాల్లోకి అయితే నేను వెళ్ళడం లేదు, మహాసర్పమైంది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా అభయాన్నిస్తూ చెప్పాడు, నువ్వు దాన్ని పట్టుకో, మళ్ళీ అది పూర్వస్థితికి వచ్చేస్తుంది, అంటే కర్రలా మారిపోతుంది, అంటే మళ్ళీ పట్టుకోగానే మళ్ళీ అది కర్రగా మారిపోయింది. సరేని? అయితే ఇలాంటి జిమ్మిక్కులు అనేవి మామూలుగా మనం చూసుకున్నట్లయితే మాంత్రికుల దగ్గర వీళ్ళ దగ్గర మనం చూస్తుంటాం. అయితే ఇది జిమ్మిక్కు కాదు, ఇదేంటి మహిమ, ఇది వాస్తవం. ఇదేంటి వాస్తవం? సరే, అల్లాహ్ సుబ్హానహు ప్రసాదించిన ఓ మహాద్భుతమైన మహిమ. 2 యొక్క మహిమ అల్లాహ్ సుబ్హానహు ఏదైతే ప్రసాదించాడు ఏమిటంటే, నీ యొక్క చెయ్యిని తన భుజం కింద పెట్టి సంకలో పెట్టి తీ అన్నారు. అలా తీసేసరికి మొత్తం చెయ్యి అనేది ప్రకాశమానం అయిపోయింది, కాంతుల్ని వెదలు మెరుస్తుంది మొత్తం చెయ్యి. ఈ 2 యొక్క మహిమల్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సందర్భంగా ప్రవక్త మూసా అలైహిస్సలాం వారికి ప్రసాదించి, ఇది హబా ఇలా ఫిరౌన ఇన్నహు తగా, అంటే మీరు ఫిరౌన్ దగ్గరికి వెళ్ళండి, సరేనా, ఫిరౌన్ అనే అతిక్రమించాడు, కనుక ఫిరౌన్ వద్దకు మూసా అలైహిస్సలాం వారిని ఈ మహిమల్ని ఇచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తాలా పంపించాడు. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అదేమిటంటే, ఒకటి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే, ఇన్నక బిల్ వాదిల్ ముఖద్దసితువా, ఇక్కడ పరిశుద్ధమైన ఒక లోయ అంటే ఏది అంటే, అది మూసా అలైహిస్సలాం వారి కోసం ఆ సమయంలో అది పరిశుద్ధమైన లోయ. అయితే మన వరకు మనం తీసుకున్నట్లయితే మసీదులు పరిశుద్ధమైన లోయ, మంచి స్నేహితుల యొక్క కూటమి పరిశుద్ధమైన లోయ, మనం కూర్చున్న ఈ యొక్క క్లాస్ ఏదైతే ఉందో ఇది పరిశుద్ధమైన లోయ. ఇలాంటి యొక్క మంచి సమావేశాలు ఎక్కడ జరిగినా సరే అవన్నీ అంటే పరిశుద్ధ స్థలాలుగా, పరిశుద్ధ యొక్క సమావేశాలుగా, పరిశుద్ధ లోయలుగా ఉంటాయి. కనుక అక్కడ మనం వెళ్ళినప్పుడు గౌరవార్థం అక్కడ మర్యాదని, సభా మర్యాదలు అంట కదా, ఆ సభా మర్యాదల్ని మనం పాటిస్తూ అక్కడ అనేది వండేందుకు మనం ప్రయత్నించాలి. అక్కడ ఉన్నంత వరకు మనకు మేలే జరుగుతుంది, కీడు అనేది జరిగే యొక్క సమస్య లేదు. కనుక వీలైనంతగా అటువంటి యొక్క సమావేశాల నుండి, అటువంటి యొక్క స్థలాల నుండి మనం పుణ్యాన్ని అర్జించేందుకు ఏం చేయాలి? శక్తివంతన లేకుండా ప్రయత్నించాలి. సరే, అలాగే గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా మూసా అలైహిస్సలాం గారికి ఏమన్నారు, ఈ లోయలో ఆయన పిలిచినప్పుడు, తన అనఖ్తర్తు, నేను నిన్ను ఎన్నుకున్నాను. ఇక్కడ గమనించాల్సిన మనం ఏంటంటే, మనం అల్హమ్దులిల్లా
ఇఫ్తార్ అనేది మన దగ్గర బండి ఉంది, చాలా అంతమంది వస్తున్నారు కనుక బండి ఉంది. కానీ బ్రహ్మాండమైన ఇఫ్తార్ దీనికన్నా వేరే చోట్ల లభిస్తుంది, చాలా చోట్ల ఉంది నాకు తెలిసినంతవరకు. సుర్రాలేనే ఉంది, బ్రహ్మాండమైన ఇఫ్తార్లు ఉన్నాయి. కావాలంటే అక్కడ వెళ్ళి మనం ఇఫ్తార్ చేసే స్థితి, తినడానికి మనం అనేక చోట్ల అనేది మనకు సౌకర్యం ఉంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇక్కడ మనం ఎందుకు వచ్చా అంటే, అల్లాహ్ ఈ పరిశుద్ధ లోయకి తీసుకొచ్చాడు మిమ్మల్ని. ఆయన ఎన్నుకున్నాడు, ఇక్కడి కోసం ఎన్నుకున్నాడు, వేరే చోట వెళ్ళడం కాదు, ఇక్కడి కోసం ఎన్నుకున్నాడు. ఎందుకు? ఇక్కడ బోధించబడే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖురాన్ మరియు హదీసు వెలుగులో బోధించబడతాయి కనుక తద్వారా మీకు మేలు చేయగలుగుతున్నాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా. అల్లాహ్ మన మేలు కోరుతున్నా, మనకు మేలు చేయగలుగుతుంది. ఎందుకు ఎన్నుకున్నాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా? ఎందుకంటే మన మేలు అల్లాహ్ సుబ్హానహు వతాలా కోరుతున్నాడు కనుక ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సరే, మూడో విషయం ఏమిటంటే, ఇక్కడ ఈ విషయాలని మనం నేర్చుకున్న తర్వాత మూసా అలైహి ఇస్లాంకి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏం చేశాడు, ఒక మహిమల్ని ప్రసాదించిన తర్వాత ఏమన్నాడు, వాటిని ఇంట్లో అనేది ప్రయోగించుకున్నాడా? ఏం చెప్పాడు మూసా? ఎక్కడికి వెళ్ళాలి? ఫిరౌన్కి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి అతనికి ధర్మబోధ చెయ్యాలి. అతను అతిక్రమించాడు, తను తాను దైవంగా ప్రకటించుకున్నాడు. కనుక మనం నేర్చుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయి, పరిశుద్ధ లోయలో నేర్చుకున్న విషయాలు ఏవైతే ఉంటాయో వీటిని మనం ఏం చేయాలి, వెళ్ళి మళ్ళీ అన్యులతో మనం షేర్ చేసుకోవాలి, అన్యుల వరకు మనం చేరవేయాలి. అప్పుడే మన యొక్క ఈ బాధ్యత అనేది నెరవేరుతుంది. కనుక ఇది ఒకటి. రెండోసారి ఏదైతే ప్రవక్త మూసా అలైహి ఇస్లాం వారు సంభాషించారు అదేమిటంటే, 40 రోజుల కోసం ప్రవక్త మూసా అలైహి ఇస్లాం అల్లాహ్ను కలవడానికి వెళ్ళారు. ఆ మొత్తం యొక్క సంఘటన మేము వివరించకుండా కదా, అల్లాహ్ సుబ్హానహు వతాలా అదే సందర్భంగా ప్రవక్త మూసా అలైహి ఇస్లాంకి తౌరాత్ గ్రంథాన్ని ఇచ్చాడు, పలకల్ని కదా, తౌరాత్ గ్రంథాన్ని పలకల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించాడు. సరేని, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, అక్కడ వెళ్ళినప్పుడు, ఈ రెండోసారి వెళ్ళినప్పుడు మూసా అలైహి ఇస్లాం మొదటిసారి, రెండోసారి మూసా అలైహి ఇస్లాం ఆయన ఒక అభిలాషను అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందర పెట్టాడు. అదేమిటంటే, ఓ అల్లాహ్ నేను నిన్ను దర్శించుకోవాలనుకున్నాను, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నాడు, లన్ తరాని, నువ్వు ఎన్నటికీ నన్ను చూడజాలవు. ఒకవేళ నీ కోరిక అలానే ఉన్నట్లయితే నన్ను చూడటం ఎంత అసాధ్యమైన విషయమో నీకు అర్థం అవ్వాలంటే, నేను నా శక్తికి సంబంధించిన కాసింత యొక్క ప్రభావాన్ని ఆ పర్వతం మీద వేస్తాను. ఒకవేళ పర్వతం తన స్థలంలో అలానే స్థిరంగా ఉన్నట్లయితే నువ్వు నన్ను చూడగలవని అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పాడు. అలా కాసింత ప్రభావాన్ని ఆ పర్వతం మీద వేయగా ఆ పర్వతం తునాతునకలైపోయింది. ఫఖర్ర మూసా సాయిక, మూసా అలైహి ఇస్లాం అది చూసి స్పృహ కోల్పోయి పడిపోయాడు. సరే, దీన్ని బట్టి తెలిసే ఒక విషయం ఏంటంటే, ఏ మానవ మాతృడు కానీ, ఏ దైవ ప్రవక్త కానీ, ఏ పుణ్యపురుషుడు కానీ, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, అల్లాహ్ సుబ్హానహు వతాలాను ప్రత్యక్షంగా ఇప్పటి వరకు చూడలేదు, ప్రళయం వరకు చూడబోరు. అయితే అల్హమ్దులిల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, విశ్వసించిన వారు ఇన్షాల్లా స్వర్గంలో వెళ్ళిన తర్వాత అల్లాహ్ యొక్క దివ్య దర్శనంతో వారి యొక్క జన్మల్ని వారు ధన్యం చేసుకుంటారు. ఇందులో ఏ విధంగా సందేహం లేదు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు పుణ్యమి చంద్రుని చూడటం అనేది మీకు కష్టంగా ఉంటుందా అని ప్రశ్నించారు. మొదటి ప్రవక్తం పుణ్యమి చంద్రుని చూడటంలో కష్టం, నెలవంక చూడటం అంటే కష్టం, కనిపిస్తుందా లేదా అని, అవునా కదా, పుణ్యమి చంద్రుని చూడడం ఎవరికి కష్టం? కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్వర్గవాసులు తమ ప్రభువును పుణ్యమి చంద్రుని పుణ్యమిచ్చదును ఎలాగైతే మీరు చూస్తున్నారో అదే విధంగా వారు అల్లాహ్ సుబ్హానహు వతాలాని దర్శించుకుంటారు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలాను చూసే యొక్క భాగ్యం మనకి ఎక్కడ లభిస్తుంది? స్వర్గంలో మాత్రమే లభిస్తుంది. ఇహలోకంలో ఎవరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడలేదు. చివరికి అంతిమ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్ సందర్భంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా సిద్రతుల్ ముంతాకి ఆవల ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళారు. అంత దూరం వెళ్ళి కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెప్పిన మాట ఏంటంటే, హువా నూరున్ అన్న అరాహు, ఆయన ఒక అఖండ యొక్క జ్యోతి, నేను ఆయన ఎక్కడ చూడగలనని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త మూసా అలైహి ఇస్లాం అల్లాహ్తో సంభాషించిన ఈ రెండు సంఘటనని ముక్తసరిగా మీ ముందు నేను పెట్టాను. కనుక మనం ఈ యొక్క సంఘటనలో ఏ విషయాలైతే ప్రస్తావనలోకి వస్తాయో ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా ఏ విషయాలైతే బాధ్యతలు, మూడు విషయాలు ముఖ్యంగా చెప్పాను, ఆ మూడు విషయాలపై దృష్టి కేంద్రీకరించి మనం మన యొక్క
నడకను నడవడికను సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానవతాల అనడం వినడం కన్నా ఎక్కువగా పాటించే సద్బుద్ధి మనందరికీ ప్రసాదించాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.